हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल रायलसीमा विलेज लाइफ। एमंडी टिफिन अयिपोयिंदा? मादैते टिफिन अयिपोयिंदंडी। इंका लंच गानी प्रिपेर चेस्तुन्नामंडी। ई रोज ओक स्वीट चेस्तुन्नामंडी मेमु, लड्डू अंडी। अदंडी चूद्दाम। लड्डू अंडी, लड्डू చేద్దామండి। లడ్డు కావాల్సిన పదార్థాలు చూద్దామండి। నెయ్యి అండి, కొంచెం నెయ్యి వేసుకోవాలి। బాదం అండి, కొన్ని బాదం। నువ్వులు అండి, నువ్వులు ఒక కప్పు, బెల్లం ఒక కప్పు। పల్లీలు అండి, ఒక కప్పు బుడ్డలు ఇతనాలు ఇవండి। ఇవి వాల్నట్ అండి, దీని గురించి చెప్తాను చూడండి। ఈ వాల్నట్ అందరూ ఇప్పుడు మోగాల నొప్పులు చాలా మందికి ఎక్కువైనాయి కదండి, అందుకోసం ఈ వాల్నట్ ఉండ రాత్రిపూట నానేసి పొద్దునే పడికడుపున తినాలండి। తింటే మోకాల నొప్పి చాలా మటుకు తగ్గుతుందండి। మా పెద్దలు తింటున్నారండి, అట్లానే చేస్తున్నారండి। రాత్రి నానబెట్టుకోవడం, పొద్దునే బ్రష్ చేసి తినడం అండి। మీరు గాని ట్రై చేయండి, గ్యారెంటీ రిజల్ట్ వస్తుందండి। మీరు చూడండి, తిని రోజు తినాలండి। రోజు ఈ నాలుగు నానేసుకొని రాత్రిపూట నాలుగు పలుకులు బాగా పొద్దునే పడికడుపున తినేస్తే చాలండి। అలాగే అండి, మోకాల నొప్పులకి ఇంకొకటి ఉందండి, డైలీ ఒకటి దానిమ్మ పండు। డైలీ పొద్దునే పడిగడుపున, అదే మొహం కడుక్కున్న తర్వాత పడిగడుపున ఒక దానిమ్మ పండు తినాలండి। అది తినగానే 100% రిజల్ట్స్ వస్తుందండి, ఎందుకంటే తిన్నారండి మా ఇంట్లో, అందుకని నేను చెప్తున్నానండి। మీరు కానీ ట్రై చేయండి, రోజు ఒక దానిమ్మ పండు ఇవన్నీ తినండి, లేకుంటే దానిమ్మ పండు అన్నా తినండి, ఏదో ఒకటి। గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టున్నానండి। ఇప్పుడు ఇవి బాగా బుడ్డలు ఇతనాలు ఫ్రై చేసుకోవాలండి। ఉఠానే కదా, అయిపోయినాయండి బాగా బుడ్డలు ఇతనాలు ఎగిపోయినాయండి। ఇవి తీసేసి పక్కన పెట్టి ఇంకా నువ్వులు ఎంచుకుందామండి। నువ్వులు ఎంచేసుకుందాము। నువ్వులు ఎంచడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది, మంచి టేస్ట్ వస్తుందండి। కొంతమంది అట్లే వేసేసి లడ్డు చేసేస్తారు, కాదండి, కొంచెం ఫ్రై చేసుకోండి। చేసుకున్న తర్వాత బాగుంటుందండి, కొంచెం నెయ్యిగాని వేసుకోవచ్చు దీంట్లో, ఇంకా మంచిగా ఉంటుంది। ఇంకా నేను బాదం కాజు గాని ఉంటే కాజు వేస్తుంటానండి, కాజు లేదు అయిపోయింది, అందుకనే బాదం వాళ్ళకే వేస్తున్నానండి। నువ్వులు బాగా ఫ్రై అయిపోయినాయండి, ఇవి తీసేయడమే ఇంకా మనం బాదము వాల్నట్ ఏం చేసుకుందామండి, కొంచెం నెయ్యి వేసి। వాల్నట్ పిల్లలు తిన్నా కానీ చాలా మంచిది చూడండి, బ్రెయిన్ బాగా షార్ప్ అవుతుంది। ఇప్పుడు ఎట్లా పెద్దవాళ్ళ కోసం నానబెడతాం, పిల్లలకు కానీ ఒక 2 పీసులు తినిపించేస్తే చాలండి। బాదం కానీ మంచి పిల్లలకి మంచి బ్రెయిన్ పెరుగుతుంది, మంచి శక్తి తినిపిద్దామండి పిల్లలకి। పిల్లలకన్నా ఎక్కువ ఏముంది, వాళ్ళు బాగుంటే మనం బాగా, మన పిల్లలతో మనం అమెజాన్లో కానీ చిక్కుతాయండి మనకి బాదం కాజు వాల్నట్ అన్నీ ఏమైనా చిక్కుతాయి, మనం ఆర్డర్ చేసినా మన ఇంటి దగ్గర తెచ్చిస్తారు। ఇప్పుడైతే లాక్డౌన్లో లేదండి, లాక్డౌన్ అయిపోయిన తర్వాత మనం ఆర్డర్ చేసుకున్నా కానీ ఇంటికి వచ్చేస్తుందండి। మేము ఆర్డర్ చేస్తుంటామండి అప్పుడప్పుడు, ఇంటికి తెచ్చిస్తుంటారు। అందులో మా పెద్ద తమ్ముడు చిన్న తమ్ముడు ఇద్దరు దుబాయ్ నుంచి కానీ పంపిస్తారండి మాకి। ఈరోజు ఏమంటే స్పెషల్, మా పెద్ద తమ్ముడిది బర్త్డే అండి, అందుకనే పిల్లలకి వాళ్ళ మామయ్య బర్త్డే కాబట్టి స్వీట్ చేసి తినిపిస్తున్నామండి। ఇవి ఫ్రై అయిపోయినాయండి, గ్యాస్ ఆఫ్ చేసేద్దామండి। ఇప్పుడు ఇవన్నీ మిక్సీ పట్టేద్దామండి। మా పెద్ద తమ్ముడు అండి, పిల్లలకు చాలా ప్రేమ చేస్తాడండి మా పెద్ద తమ్ముడు చిన్న తమ్ముడు, పిల్లలు అంటే చాలా ఇష్టం మా తమ్ముళ్ళకండి, ఎంత ప్రేమ చేస్తారంటే పిల్లలకి చాలా ప్రేమ। ఫ్రై చేసేసినామండి బుడ్డలు ఇతనాలు, నువ్వులు, బాదం, వాల్నట్ అన్నీ ఫ్రై చేసేసినాము। ఇప్పుడు ఇంకా మిక్సీ గ్రైండ్ చేయడమే అండి। జార్ తీసుకున్నామండి, బుడ్డలు ఇతనాలు, నువ్వులు రెండు వేసి మిక్సీ పట్టేద్దామండి। మిక్సీ పట్టేసామండి, ఇప్పుడు తీయడమే ఇంకా ఇప్పుడు ఇవి మిక్సీ పట్టేయడం అండి బాదం వాళ్ళు। మిక్సీ పట్టేసామండి బాదం వాల్నట్ ఇవి కానీ దీంట్లో వేసేద్దామండి। బెల్లం బాగా తిరిగి పెట్టుకున్నామండి, ఇది కానీ ఇంకా మిక్సీ చేయడమే,
గాని మిక్సీకి వేసేసి ఇంకా దాంట్లో వేసేద్దామండి. అన్నీ కలుపుకుందాం మనం. అయిపోయినాయండి అన్నీ మిక్సీ పెట్టేసినాము. ఇప్పుడు నెయ్యి వేసేద్దామండి దీంట్లో. ఒక 3 స్పూన్స్ నెయ్యి వేస్తే బాగుంటుందండి టేస్ట్. పెద్దవాళ్ళకి పిల్లలకి ఒక్కసారి ట్రై చేయండి. బాగా మిక్స్ చేసేసి లడ్డు చేద్దామండి. ఇంకా లడ్డు చేద్దామండి. అంతా మిక్స్ చేసేసి బాగా లడ్డు చేస్తే బాగా మెత్తువుగా అంతా మెత్తువుగా పట్టేసుకోవాలండి. మనం గ్రైండ్ చేసేసుకుంటే బాగుంటుంది. పిల్లలకి చాలా బలం అండి ఈ లడ్డు. మేము స్వీట్లు బాగా తింటామండి. స్వీట్లు బాగా చేస్తాం. నేను ఇంట్లోనే చేస్తానండి ఎక్కువ శాతం. బయట నుంచి తేమండి ఎక్కువ. తెస్తాము అంత ఎక్కువ కాదు. ఇంట్లో బాగా ప్రిపేర్ చేస్తాను నేను. పిల్లల గురించి, హెల్త్ గురించి, పెద్దవాళ్ళ గురించి మనం ఇంట్లోనే జాగ్రత్తలు తీసుకోవాలండి. ఇప్పుడు ఏం లేదండి, కరోనా గురించి అందరూ కొంచెం వేడి నీళ్ళు బాగా తాగాలంటండి. గోరువెచ్చని నీళ్ళు మధ్యాహ్నం అన్నం తినేటప్పుడు, పొద్దున టిఫిన్ చేసేటప్పుడు, రాత్రి నైట్ కొంచెం గోరువెచ్చని నీళ్ళు తాగుతుండాలా. అందులో వెల్లుల్లి తినాలంటండి. వెల్లుల్లి తిన్నా కానీ మంచిదంట. ట్రై చేయండి. వేడి నీళ్ళు తాగండి అందరూ. అంతా మిక్స్ అయిందండి ఇంకా లడ్డు చేయడమే. ఇంకా మంచిగా లడ్డు అవుతుందండి. ఏం లేదు, అయిపోయిందండి. ఇంకా చేసేసుకుంటున్నామండి. అయిపోయినాయండి మన లడ్డూలు తయారైపోయినాయండి. చేసేసుకున్నామండి. టేస్టీ టేస్టీ ఎమ్మీ ఎమ్మీ లడ్డూలు. మీరు కానీ ట్రై చేయండి. ఇంట్లో చాలా బాగా టేస్ట్ ఉంటుందండి. ఎందుకంటే మనం నువ్వులు ఎంచుకున్నాం కదండి. ఆ ఫ్లేవర్ ఎంత బాగుంటుందంటే చూడండి ఒకసారి. ట్రై చేయండి మీరు ఇంట్లో. మీకు బాగా నచ్చుతుందండి. నా లడ్డూలు గిన్నె మీకు నచ్చినట్టయితే నా వంటకం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్స్ కానీ పెట్టండి. ఏమన్నా వంటకాలు కావాలంటే కమెంట్స్ పెట్టండి, చేస్తానండి.